ఇది చాలా ఇంపార్టెంట్ అకడమిక్ పాయింట్ అధ్యక్షుడు అని చెప్పి బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు ఒక విషయం తప్పకుండా చర్చ జరగాలి డెఫినెట్ గా ఆ స్థాయి మన సభకు రావాలి అధ్యక్షుడు ఇండియాలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి విధానం ప్రకారంగా ఫిస్కల్ పాలసీ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కంట్రోల్ దేశం యొక్క విత్త విధానాన్ని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అధ్యక్షుడు నిర్ణయించేది నిర్వహించేది నియంత్రించేది కూడా వాళ్ళే కాబట్టి మనం ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హాస్ టు బి అలైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ కెనాట్ బి అన్లైక్ వి హావ్ టు బి ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ చిన్న కొద్ది మేరకే మనకు స్వేచ్ఛ ఉంటుంది తప్ప బ్రాడ్ గా ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ గొప్ప గనుక ఉన్నట్టయితే వ్యవహారం అంత దేశమంతా గొప్పగా ఉంటుంది అధ్యక్ష ఆ పరిస్థితి కూడా రాష్ట్రాల శాసనసభలు సమీక్ష చేయాలి ఆ పరిణతిని రాష్ట్ర శాసనసభలు సంతరించుకోవాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అకడమిక్ పాయింట్ అధ్యక్ష మన హౌస్ రికార్డులో ఉంటుంది దానికోసమని నేను చెప్తాను ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అది ఆశిస్తాం అధ్యక్ష అట్లా జరగట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బారోయింగ్కి సంబంధించి చట్టం ఒకటి ఉంది ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ దేశానికి పెద్దగా వ్యవహరించేటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ నిమిషంలో దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం వాళ్ళ పాలసీ చాలా విచిత్రమైన ధోరణులు కొన్ని కనపడతా ఉన్నాయి క్రమశిక్షణ అనేది అంతరం పాటించబడాలి కదా అధ్యక్ష అందరికీ ఉండాలి కదా ఆంక్షలన పద్ధతులన ఏదన్నా మొత్తం దేశం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి అది కనపడట్లేదు ఇప్పుడున్న వాళ్ళ పాలసీ ఏంటంటే బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు ఇది చాలా ఫెడరల్ సమాఖ్య యొక్క స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి అవాంఛితమైనటువంటి అనారోగ్యమైనటువంటి అప్రజాస్వామిక చర్య అధ్యక్ష ఇది భవిష్యత్తులో దేశంలో అనేక సమస్యలకు దారి కూడా తీస్తుంది ఇట్లాగ ఈ పెడదోరణి కనుక కొనసాగితే ఇట్స్ నాట్ డిజైరబుల్ డెఫినెట్లీ నాట్ డిజైరబుల్ ఎందుకంటే రాజ్యాంగంలోనే మొట్టమొదటి తుటతొలి పేజీలోనే ఉంటుంది అధ్యక్ష భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అది రాజ్యాంగం చెప్పిన మాట కాబట్టి రాష్ట్రాల ఉనికిని లేకుండా చేస్తాం రాష్ట్రాలను అణిచిపెడతాం అనేటటువంటి అనేక దుర్మార్గమైన చర్యలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది చేస్తా ఉంది ఎఫ్ఆర్బిఎం ఉంది అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి కేంద్రం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా బాగలేదు అధ్యక్ష మనకన్నా చాలా దిగజారిపోయింది డెఫినెట్గా అందులో అనుమానం కూడా అవసరం లేదు ఎందుకంటే గణాంకాల అధ్యక్ష ఇట్లా దాచిపెట్టేది కూడా ఏం లేదు నేను దాచగలిగింది కూడా ఏం లేదు ఈ కేంద్రమే వివిధ పద్ధతులలో పార్లమెంట్లో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ పెట్టినప్పుడు సభ ముందు పెట్టేటువంటి డాక్యుమెంట్స్ ఇవి దాచిపెట్టేటివి కావు డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా చాలా బ్యాడ్గా ఉంది అధ్యక్ష చాలా లో ఉంది మనకు వాళ్ళకి చాలా తేడా ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినా జీడిపి చూసినా ఇంకా ఏ విషయంలో చూసినా కూడా కేంద్రం పర్ఫార్మెన్స్ డిజాస్ట్రస్గా ఉంది డెఫినెట్గా కానీ వాళ్ళదేమో వాళ్ళు పెట్టే పరిమితి ఇట్స్ ప్యూర్లీ అకాడమిక్ సబ్జెక్ట్ సార్ గౌరవ సభ్యులకు తెలియాలి యువ శాసన సభ్యులు చాలామంది ఉన్నారు టుడే ఈరోజుకున్న లెక్క అధ్యక్ష ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం వెలువరించినటువంటి నివేదికల ద్వారా చెప్తున్నటువంటి మాట వాళ్ళ డెట్ పర్సెంట్ టు జీడిపి ఈజ్ 58.5% అంటే 58.5% వరకు కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్నది వెరసి ఈరోజు భారతదేశం యొక్క అప్పు 152 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చేదేమో బిలో 25% మీ 25% మించదు మరి రాష్ట్రాలకు ఇచ్చిన నీతినే కేంద్రం కూడా పాటించాలి కదా అధ్యక్ష వాళ్ళ పైన ఇంకేం బాడీ లేదు కాబట్టి వాళ్ళని అడిగేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు నిధుల సమీకరణ చేస్తారు రాష్ట్రాలను మాత్రం తొక్కిపెట్టారు